సార్ కాఫీ. యు డిస్మిస్డ్. సారీ సార్. అవుట్. వన్ మినిట్. కాఫీ సార్. యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. అవుట్. హూ ఇస్ దిస్? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాక్ పడుతున్నావు ఏంటి మహేష్? యు చేంజ్డ్ అ లాట్. హలో సార్. 2 మినిట్స్, ఐల్ బి బ్యాక్. నా 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యేవారు. అది నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలో మళ్ళీ కాల్ చేస్తా. ఓకే అప్పుడు ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పాను కదా. ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియల్లీ మహేష్? దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. యా. ఒక విషయం చెప్పనా? చెప్పు. వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్. సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా. ఏదో ఒకటి పెట్టవే. అక్క బావచ్చాడు నీ కాఫీ కాన్సెప్ట్. అమ్మో కాఫీ ఇవ్వకపోతే కాల్ లోపల పెట్టాడే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది, ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే. టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుందిలే అక్క. ఇన్సూరెన్స్ కూడా ఉండదు, నువ్వు ఎనపోతే బాటిల్ కూడా అతను. ఓయ్ డాలింగ్, ఈయన మాట అనట్లేదు, నువ్వు 2 స్టెప్స్ బ్యాక్ వేసుకో. వన్ టు. అమ్మయ్యా ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును, ఏమైనా సింప్టమ్స్ కనపడినాయా? నాకేం లేదలా. నేను అడిగేది నీ గురించి కాదు, మీ బావ గురించి. మా బావ అలాంటోడు కాదు. డాబా పెన్ పొద్దు పొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగ్లేకి సెల్ఫా సెట్ లో డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదర చెప్తున్నానా? రే మీరు ఎట్లా చూస్తున్నారు? అలానే సినిమా అయిపోయింది, వాడిపోతే విడికేంటో. అభి మెరదు.
లేదు. ఏమైంది నీకు? పొద్దు నుంచి చూస్తున్నా. అంటే కాలేజ్కి త్వరగా వెళ్ళాలక్క, మేడం చాలా స్ట్రిక్ట్. క్లాస్కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కిస్తుంది. ఏ, దీనికేదో అయింది. ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచమంతా కొత్తగా కనబడుతుంది. అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫేడ్ అవుట్ అవుతారు. ఎవరిని పిలిచినా లవర్ పేరే వినిపిస్తుంది. అన్నం తింటూ ప్లేట్లో తన పేరే రాస్తారు. అద్దంలో చూసుకున్నా ప్రేమించిన వారే కనిపిస్తారు. స్పందన, స్పందన, వాట్ ఆమ్ ఐ టీచింగ్? సింప్టమ్స్ ఆఫ్ లవ్. వాట్? సారీ. గెట్ అవుట్. సారీ. బయటికి వెళ్ళు. గెట్ అవుట్ ఫ్రమ్ ద క్లాస్. హలో, నా మ్యాటర్ ఏం చేసావు? నీ పేరే స్పందన కానీ అస్సలు స్పందనలే లేవే. ఏంటి సింప్టమ్స్ కనపడినాయా? మా బావకేం లేదులా. నేను అడిగేది నీ గురించి. నాకు మాత్రం బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అరే, మార్నింగ్ టీ తీసుకెళ్ళి తులసి మొక్క పోస్తా. ఫోన్ తీసుకుని రిమోట్లో వాడుతున్నా. మార్నింగ్ టవల్ కట్టుకుని బాత్రూంలోకి బదులు కబోర్డ్లోకి దూరపోయా తెలుసా? నేను మాత్రం పూర్తిగా మురిగిపోయాను డౌట్గా ఉంది తెలుసా? ఈ సందర్భంగా మన యూత్ అందరికీ నేను చెప్తుంది ఏమనగా, అమ్మాయి నచ్చితే ఓ సంవత్సరాలు సంవత్సరాలు కష్టపడి నో అని చెప్తే మళ్ళీ బయటికి రావడం కష్టం. అందుకని ఓన్లీ 1 వీక్ అయితే ట్రైట్, లేకపోతే ఇంకో స్ట్రైట్. ఏంటరా ఫిలాసఫీలు చెప్పి స్టేజ్కి ఎదిరిపోయావు. ఓయ్, వెనకాల తిరిగేంత ఓపిక లేదు, తీరిక లేదు. సో నాకు చెప్పడానికి అయినా మొహమాటంగా ఉంటే ఈ చెట్టుగా పొట్టుగా ఐ లవ్ యూ చెప్పేసాయి. ఏదో అనుకుని అడ్జస్ట్ అయిపోతా. కానీ నో చెప్పాలనుకుంటే చెప్పు, తెగేలా గట్టి కొట్టి మరీ చెప్పు. లేదనుకో మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంది. చూడదురా, ఎంక్వైరీలో కూర్చున్న ఎంప్లాయీలా బ్లాంక్గా ఉంటుందే తప్ప తల తిప్పి చూడదంటే. మామా, నువ్వు నిజంగా గ్రేట్రా. కళామందిర్లో కటౌట్లో ఉండే స్పందనే స్పందింపజేసావు కదరా. ఇప్పుడేం చేస్తావు? రే, ఇప్పుడేం చేస్తావు? ఏంటి వీడికి టచ్ పోయింది? స్పందనే స్పందించాక వీడిక మనకేం స్పందిస్తాడు? రే, ఎవరు అక్కడ? అర్జున్, స్టూడెంట్ లీడర్. నెక్స్ట్ టైం ఎలా తెలుసా? హలో. హే మహేష్, ఆర్ యు వెయిటింగ్ ఫర్ మై కాల్? కాల్ కోసమే కాదు, నిన్ను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనగా? వై వై అంటే ఏం చెప్పను మహేష్, ఎంత నోటీగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి. అసలు టీషర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడివి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉంటావు తెలుసా? అంటే జీన్స్ టీషర్ట్ వేసుకుంటే కలుస్తావా? టీషర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అయితే పక్కా వస్తా. మిస్టర్ రాకేష్. సార్. Where is Mr. Maheshwarrao? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్? మీరు మీరేనా? ఊహించలేదు.
ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది. ఏమైంది చూద్దాం. అక్క అక్క ప్లీజ్ 2 మినిట్స్. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీతో నడక కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కలర్ ఫుల్ చిలక కలర్ఫుల్ బావా బావా ఏంటది ఏంటి బాగాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీషర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారు. టీషర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాగాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్. అదేంటండి, ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్లో పెట్టేదాన్ని కదా. అయినో సారీ బాబా. ఏంటి నీలో ఈ చేంజ్? టీషర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి, టీనా కాఫీనా? టీ. మీ అక్కని పెళ్లి చేసుకుని 2 ఇయర్స్ అవుతుంది. అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇనుప సామాన్లా తీసి పారేస్తుంది. నేను మీ అక్కకు బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను. అందుకే ఇలా ప్రామిస్. పిచ్చి మరదల, నీ మీదనే కాదు మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. ఉంటాను బావా. ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపోకండి. మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు. వస్తాను. హే, వాట్ సర్ప్రైజ్! లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి, మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా. ఏ రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్! అలా అయితే ఇప్పుడు ఇంద్ర పార్క్ వచ్చే మీ బావ చాష్లో 3 ఇళ్ళు చూపిస్తా. మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ తప్పు ప్రూవ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే. లవర్ సార్, కంగ్రాట్స్. నీకు లవర్ లేదా? వేస్ట్గా. హలో, హే, ఎక్కడున్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్ తో చచ్చిపోతున్నా తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది. సారీ మహేష్, వాళ్ళు రాలేకపోతున్నాను. వాట్, యు ఆర్ జోకింగ్ రైట్? బి సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపుని గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో, అరే ఎక్కడ 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 ఎక్కడ? నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్, అంటే నువ్వు రాలేదా? అంటే యు డిసాపాయింటెడ్ మీ, యు కంప్లీట్లీ డిసాపాయింటెడ్ మీ. నిన్ను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా షేవ్ చేస్తున్నాను. యు కాంట్ డు దిస్ షిట్. ఛా, ఏంటి మహేష్ అలా అంటావు? మీరు అబ్బాయిలు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు. మేము అమ్మాయిలం, మమ్మీకి ఏదో చెప్పాలి, డాడీకి ఏదో చెప్పాలి, చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి. అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఓహో, అంటే మీకేనా ప్రాబ్లమ్స్? మాకుండో ఆ ప్రాబ్లమ్స్? ఛా, అసలు మా బాస్కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వస్తా తెలుసా నీకు? ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్ అసలు నేను చేసే థింగర్ చేసేందుకు నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకు పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది. ఇదంతా నీకోసమే కదా, నిన్ను కలవడానికి కోసమే కదా. హలో హలో హలో, అయితే హలో మహేష్, నీకు పెళ్ళయిందా? నిజం చెప్పు, నీకు పెళ్ళయిందా? అంటే
ఏదో ఒకసారి అయింది, లాంగ్ బ్యాక్, కనీసం నాకు గుర్తుకు లేదు. సారీ మహేష్, నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా, కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు. ఐమ్ సారీ. ప్లీజ్ అలా మాట్లాడు. అదే అదొక పెళ్ళ, 15 మినిట్స్ చుట్టూ సార్ తెలుసా, కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు, గులాబ్ జామున్ పెట్టలేదు. చచ్చి అది అసలు పెళ్ళి కాదు, అది పిచ్చి పెళ్ళి. సారీ మహేష్, ఐ కాంట్ కంటిన్యూ విత్ ద మ్యారేజ్. ఒక్కసారి ఒక్కసారి ఛాన్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. హలో హలో, అసలు పెళ్ళంటే తీసుకున్నాను నీ మ్యాట్రిమోనీ. మీ అక్కలాగడ పక్కింటికి కూడా రాడా, హార్కెత్ వచ్చేస్తాడా? ఊగట్లేదేంటిది? ఓకే బాయ్. హే ఆగా, దా కూర్చో. వాట్ ఇస్ దిస్? అట్మాస్ఫియర్ కాపరేట్ చేస్తుంది కదా, పెళ్ళైనడు పిల్లని చూసి టెంప్టయ్యాడు. మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా, ఇంతకీ నా మ్యాటర్ ఏం చేసావు? ఏం మ్యాటర్? చూడు, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. అదే పెళ్ళి లేట్ అయిందనుకో, మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలి. ఏంటి, నేను చెప్పేది రీచ్ అవుతుందా? నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది, నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా. వాట్? ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా? ఏం మాట్లాడుతున్నావు? కమాన్ టెల్ మీ టెల్ మీ టెల్ మీ. తాజ్మహల్ పీకొచ్చిన ఫ్లాట్ మీద పెట్టానా? నువ్వు మోపెట్టు పెట్టుకున్న దగ్గర హెలిప్యాడ్ కట్టించానా? అమ్మాయిలు చెప్పరు, అబ్బాయిలే తెలుసుకోవాలి. రేపు మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే నీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను. ఓకే, మీట్ మై ఎక్స్పెక్టేషన్స్ బై టుమారో మార్నింగ్. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం అంటే మా భావన పడేసినంత ఈజీ కాదు. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలంటే ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోవాలి. సుందర ఏమండి, ఇక్కడ చంద్ర అని ఉన్నాడా? నేనేరా చంద్ర, పనేంటి? రే, మీసం ఏది, గడ్డం ఏది, ఆ స్టైల్ ఏది, ఫేస్ ఏంటర్ ఎలా మారిపోయింది? నాకు పెళ్ళైంది, పెళ్ళైతే ఫేట్ మారుద్ది, ఫేస్ మారుద్ది, అన్ని మారిపోతాయి. అవును కానీ నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా. బ్యాచిలర్ ఉన్నప్పుడు బంజారా హిల్స్, భర్తకి మారాకి బస్తికి మారా. సరేలే, అంత చిరాకు ఎందుకురా? పెళ్ళోనోడికి చిరాకే ఉంటది, చిరునవ్వు ఉండదు, ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప. ఏమండి పోసాడా? పోయలేదే ఇంకా. అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా, నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా. అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా? నీకొక్కడికే సన్మానం జరగలేదనుకున్నా, జరిగిందా? అరే కానీ అర్జెంట్ రా, అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అవ్వాలో చెప్పరా. నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి? నువ్వు ఎవడని అడుగుతున్నా? దేవుళ్ళు అందరు కొండ మీద ఎందుకు సెటిల్ అయ్యారో తెలుసా? ఈ ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనుకోలేకే నువ్వు ఎవడురా? వీడు అందుకుంటాడంట. రే, కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా, నేనే అందుకోలేకపోయా. నువ్వేమనుకుంటావురా గరిట, నువ్వేమనుకుంటావు? ఏమండి పోసాడా? పోయలేదా ఇంకా? నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటావురా? రే, ఆ దండం చూడరా, ఆ దండం మీద 10 పట్టు చీరలు ఉన్నాయి కానీ నా ఒక చొక్కైన ఉందారా అక్కడ? చీరలు బంగారం, చీరలు బంగారం అని చీరుతుందిరా. అందుకే 10 పట్టు చీరలు 10 తులాలు బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా. అదొక ప్రాసెస్, అదొక ప్రయాణం, అదొక ప్రమాదకరమైన ప్రయాణం రా. రే పోసాడ్రా. నాకు తడిచింది కదా, పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా. నువ్వు అర్జెంట్ గా చేయాల్సింది ఏంటంటే ఈ బనీన్ పిండేసుకో, ఆ దండం మీద ఎండేసుకో. ఏమండి పోసాడా? పోసాడే. ఈ లోపలికి వెళ్తే అది ఏడిపిస్తుంది, బయటకు వస్తే ఈడు ఏడిపిస్తాడు. ఏడవడానికే సరిపోయింది నా జీవితం. భయ్యా సీన్ గడ్ ఉన్నాడా? లేరండి, వాళ్ళ నాన్నగారు ఉన్నారు. సీన్ గడ్ కంటే వాళ్ళ నాన్నే బెటర్, 24 అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్లో ఉంటాడు. ఓకే. అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడి ఇలా ఉంది, వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి. వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి, రెండింటిని కంపేర్ చేయండి, ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి. అరే 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 ఆగు బాబు ఆగు, ఇంకో 2 లైన్లు ఉన్నాయి. వచ్చేసాను వచ్చేసాను. ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉండవు.
మీరు కష్టపడి లైనేసే టైం విలువ మాకు తెలుసు. ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది, చాలు, ప్రేమ ఊరికే దొరకదు. మా కోరికలు మీరు జోకులు వేసుకునేంత పెద్దవేం కావురా, చాలా చిన్నవి. ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని, మీ చెప్పింది వినాలని, మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని, ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం. నా బాయ్ ఫ్రెండ్నే చూడు, ఫేస్బుక్ లైవ్ చాట్లో తప్పితే లైవ్లో కనబడ్డు.